స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25వ చిత్రం మహర్షి మే 9న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెడ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ బాబు 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే తాజాగా మహర్షి సినిమాలో ఒక కొత్త పాటను చేర్చారు. ఫిర్సే అనే పాటను సినిమాలో యాడ్ చేసినట్లు చిత్ర బృందం కొత్త పోస్టర్ను విడుదల చేస్తూ ప్రకటించింది. పోస్టర్లో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా కూర్చొని చాయ్ తాగుతూ కనిపించారు. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేయనున్నారు. అలాగే సాయంత్రమే మహర్షి జూకీ బాక్స్ ను కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మహర్షి సినిమాలో 6వ లిరికల్ సాంగ్ ఇది. ప్రిన్స్ మహేష్ బాబుతో పూజా హెడ్డే తొలిసారి జత కట్టిన ఈ మూవీలో అల్లరి నరేష్, జగపతి బాబు, మీనాక్షి దీక్షిత్ ఇంకా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా మే 9న ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కథ గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా కథ ఇలా ఉండబోతోందంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు 3 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు మొదట అమెరికాలో ఉంటున్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లా కనిపిస్తాడట. ఆ తరువాత స్నేహితుడి కోసం తన గ్రామానికి వచ్చి అక్కడ రైతు కష్టాలు చూసి చెలించిపోయిన మహేష్ ఆధునిక వ్యవసాయంతో వారికి సహాయం చేస్తాడట. ఈ సినిమాలో ఒక భాగంలో మహేష్ బాబు ఒక విద్యార్థిగా కూడా కనిపించబోతున్నాడు. అయితే మహర్షి సినిమా కథ అదేనంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజ నిజాలు తెలియాలి అంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. దిల్ రాజు, పివిపి, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.